ఇది చాలు సింగిల్ సింగిల్ ఫింగర్ తో నిన్ను చంపేస్తాను రా. రే ఏమన్నా అంటాడేమరా? ఏం పర్లేదా? ఏయ్ ఆగండి, ఎక్కడికి? బాబా గారిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంట్? బాబా గారు మినిస్టరా? ఏయ్ సీఎం అయినా పిఎం అయినా ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ చిన్న బుష్ అయినా సరే బాబా పర్మిషన్ తీసుకోవాల్సిందే. సారీ, బాబా గారి గురించి తెలియక మావాడేదో వాగాడు, క్షమించండి. మీరు తలుచుకుంటే అపాయింట్మెంట్ లేకుండా బాబా గారిని కలవచ్చు. ఉన్నారా పాపం, వీళ్ళు కనుకలేద్దాం. ఓకే, మీరు ఇక్కడే ఉండండి. అలాగే నేను అలాగే ఇక్కడే ఉంటాం. బాబా, మిమ్మల్ని కలవడానికి నలుగురు కుర్రాళ్ళు వచ్చారు. పంపించు. బాబా మిమ్మల్ని కరుణించాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏం చెయ్యాలి? మర్దరా? మానభంగమా? కిడ్నాప్? అయ్యవద్దు సార్, ఒక 10,000 అప్పు కావాలి. ఏం కావాలరా? ఒక 10,000. ఆఫ్టర్ ఆల్, 10,000 కోసం నా 10 నిమిషాలు టైం వేస్ట్ చేస్తారా? ఈ 10 నిమిషాల్లో 3 మర్దర్లు 6 కిడ్నాప్లు ప్లాన్ చేసి ఉండేవాడి. ఓకే ఓకే ఓకే, రిలాక్స్. తెలుసున్న కుర్రోళ్ళు కాబట్టి వదిలేస్తున్నాం. ఇంతకీ 10,000 ఎందుకు? మా వాడి లవ్ కోసం. లవ్ కోసం లోనా? రే జీ బాబా, ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వీళ్ళకి 10,000 అప్పు ఇవ్వండి. అలాగే బాబా. పార్టీ ఓకే. ఇదిగో 10,000. ఎప్పుడు ఇస్తారు? 1 మంత్లో ఇచ్చేస్తాం. 1 మంత్ ఎందురా, 10 రోజులు ఇచ్చేస్తాం. ఓకే బాబా, ముందు నా వాల్యూ ఏం కావాలి? ప్రిస్టేజ్ కోసం పడి తెచ్చేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. దేనికి ఉన్న కుర్రోళ్ళ కనిపిస్తున్నావు, పైకి వస్తావురా. ఏంటా ఫోజు, సంతకం పెట్టు. సాక్షి సంతకం ఎవరు పెడతారు? నేను పెడతానండి. పెట్టు. ఇది ప్రామిసరీ నోట్లా లేదే? ఎల్ఐసి నోట్. ఎల్ఐసి నోటా? దీనికి మాకు సంబంధం ఏంటి? ఉంది. చెప్పిన టైంకి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోతే బాబా లారీ వచ్చి గుద్దేస్తుంది. మీ మృతదేహాన్ని అడ్డం పెట్టుకుని మేము ఎల్ఐసి వాళ్ళ దగ్గర 5 లక్షలు లాగేస్తాం. డబ్బు తీసుకునేటప్పుడు ఉండే ఆతృత ఇవ్వాలన్నప్పుడు ఉండదురా? తప్పు నీది కాదురా, నాది. వీణ్ణి కిచెన్ లోకి తీసుకెళ్లి మంటల్లో కాల్చి చంపేసి ఎల్ఐసి వాళ్ళకి కబురు పెట్టండి. మంటల్లో కాలి చచ్చిపోయాడని చెప్పండి. ఓకే బాబా. చంపదు బాబా, బాబా చంపదు బాబా, బాబా నన్ను క్షమించు బాబా, బాబా. సార్ మీ డబ్బులు మీరే ఉంచుకోండి సార్. వడ్డీ? వడ్డీయా? 1 నిమిషం కాదు సార్ అయింది మీద డబ్బులు తీసుకుని. మనిషి రోజు 12 గంటలు పనిచేస్తాడు, వడ్డీ 24 గంటలు పనిచేస్తుందిరా. ఆల్రెడీ నా డబ్బు మీద వడ్డీ స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది. ఫ్రీగా ఈ డబ్బు వాడుకోండి, అవసరానికి నన్ను వాడుకోండి. నువ్వేనమ్మా సంజముఖుడివి? అవును, పట్టం లేదు, నువ్వు హోటల్ నడిపేవాడంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టి ఎత్తేశాడు. బెంచీలు కుర్చీలు అన్ని అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి సేనా సేనా విన్నాను. రేసుల్లో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వరు, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్? ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ లా ఇచ్చాడు రోయ్.
నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిళ్ళప్పుడు ఇవ్వక. నరం పెనుకుద్ది నరం పెనుకుద్దిరా సచ్చినోడా. తీసేస్తారు తీసేస్తారు గంగర్మ తీసేస్తారు తీసేస్తారు. అమ్మాయి చూస్తుంది ఫీట్ నొద్దు బరువు పోతాయి పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు, దీన్ని పగలగొట్టాల్సి. ఏడు దాన్ని పగలగొడతావా పగలగొట్టి. ఇదిగో మనడు నువ్వు ట్రై చేయబోయా. ఏడు పెద్ద మోసం రాజు ఇటు వచ్చారు. అది ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి మూతి ఇటు జాతకాలడు మూడు పెళ్ళి ఏమేస్తా. అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయాను అన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా. వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పదా. ఏంటి జైల్లోకి వెళ్ళిపోంటే ఏమని వచ్చిందా? ఏంటి సౌండ్? నా ఉద్యోగం ఉడుతుంది ఆయన. ఇప్పుడెవడో నిజం వెళ్ళిపోయిట్లాగా ఉన్నాడేరా. నన్ను నిద్ర లేపేదే ఏంట్రా? పట్ట పగలే గురక పెట్టి మరి నిద్రపోతున్నావు. నా ఇంట్లో నా ఇష్టం నిద్రపోతాను. నువ్వు ఉన్నాను లేపడానికి. ఇల్లా నీ ఇష్టం వచ్చిన నిద్రపోతావా? నిన్ను డాడీ ఈ వాచ్మ్యాన్ ఇది మన ఇల్లు కాదంటున్నాడు. వాచ్మెన్ వాచ్మెన్ కాకపోతే మా ఇంటికి ఎందుకు కాపలా కాస్తున్నాం? ఇది సెంట్రల్ జైల్ జురాసిక్ పార్క్ రా. మీరంతా నిజంగా బంధువులేనా? ఇక్కడికి వచ్చి వరుసలు కలుపుకుంటున్నారా? మామూలు బంధువులం కాదు, బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్ అంటే మీ ఫ్యామిలీ మొత్తం అక్కడే తెచ్చారా? లేదండి, మా ఆడాలంతా హాయిగా ఉన్నారు. లేడీస్ జైలు, పిల్లలంతా బోస్టన్ స్కూల్లో బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఇంగ్లీష్ మీడియం. అరే నాకు తెలియక అడుగుతాను, మీ మగోళ్ళంతా మగోళ్ళ జైల్లో ఉన్నారు, ఆడోళ్ళంతా ఆడోళ్ళ జైల్లో ఉన్నారు, మరి పిల్లలు ఎలా పుట్టారమ్మా? పెరుల మీద చాలా గ్యాప్ తర్వాత వెళ్తాం కదండి, బాగా వర్కౌట్ అవుద్ది. నన్ను క్షమించండి. లేనన్నా, లే, మీరు చెప్పిన మాట వినకుండా బయటకు వెళ్ళినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది నాన్నా. ఏం జరిగింది నాన్న? టీ తాగుదామంటే 2 రూపాయలు, భోజనం చేద్దామంటే 15 రూపాయలు, అది కూడా పెరిగివ్వట్లేదు. గట్టికు గట్టికు చేపించుకుందామంటే 30 రూపాయలు. అంతేకాదు బయట సేఫ్టీ లేదు, ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా మరి బాంబులు పేలుతున్నాయి. బాంబులా? అందుకే అక్కడుండడం ఇష్టం లేక మరి ఇంటికి వచ్చేసాడా. మరి ఎంత ఓవర్ గా ఆనందించేయకండి రా, రేపు కొత్త జైలరమ్ గారు వస్తున్నారు, మీ డింగనాలు 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 చేసేస్తుందిరా. డాడీ. ఏంటన్నా? అమ్మాయి అంట. అమ్మాయ్యా? అద్దనా వంటికి చేయగానే చవరాని. వాట్ డు యు మీన్? లేకపోతే ఏంటి ఈ డాక్యుమెంట్ పెట్టుకొని? నాది డాక్యుమెంటా? yes. దీని ఒరిజినల్ ఓనర్ ఎవరు తెలుసా? మహమ్మద్ అలీ, ఆ తర్వాత దాదా పాల్కే వాలా, ఆ తర్వాత కిషోర్ కుమార్. చల్తీ కా నామ్ గాడీ సినిమా అసలు దీంతోనే తీద్దాం అంటున్నారు, రిచ్ అయిపోతుంది కదా వదిలేశారు. రిచ్ అయిపోతుందని కాదు, పిక్చర్స్ ఆఫ్ అయిపోతుందని అంత కట్టుకుంటారు. ఈ డాక్యుమెంట్ కొంటే అద్దనా కూడా రాదు. ఏంటే ఉన్న పడాన 100,000 కొంటామని? కో అంటే కోటి మంది లైన్ లో ఉన్నారు. ఏది ఓసారని చూద్దాం. ఆయన ఆన్లైన్ అనే? అవును. కో